ప్రశాంతమైన అడవుల్లో రాజ్యం బంధువుకులు పేలుతున్నాయి. పచ్చని ప్రకృతిలో వెచ్చనైనటువంటి అన్నల రక్త పేర్లు పారుతున్నాయి. గత కొన్నేళ్లుగా అటు ఆంధ్ర, ఛత్తీస్గఢ్, ఒరిస్సా బార్డర్లో ఉన్నటువంటి అడవుల్లో అన్నల చావులు ఇంతకింతకు పెరుగుతూనే ఉన్నాయి. అసలు ఈ అన్నల చావులతో పాటు వరంగల్ జిల్లాకు చెందినటువంటి కీలక నేతలు కూడా అసలు బాస్తున్నారు. అసలు ఈ ఘటనలు ఏం చెప్తున్నాయి? దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి సుదర్శన్ అలియాస్ శ్రీరాములు గారు మనతో ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. అసలు ఎందుకు ఈ ఉద్యమం ఏమైపోతుంది, అసలు దానికి సంబంధించి వాళ్ళ వ్యక్తిగత ఏ విధంగా వ్యక్తిగతమైన ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి వాళ్ళతో మాట్లాడతాం. అన్న నమస్తే. నమస్తే. ఎట్లా అసలు గత కొద్ది రోజుల నుంచి చూస్తే దండకారణ్యం, కీలకమైన దండకారణ్యంలో కూడా బలగాలు వెళుతున్నాయి, పూర్తి స్థాయి లోపల ఎన్కౌంటర్లు కూడా భారీగా పెరిగిపోయినాయి. నిజంగా మీరు అందులో పనిచేసిన వ్యక్తిగా మీ ఆలోచన అసలు ఇప్పుడు ఏమనిపిస్తుందని చూస్తుంటే? ఎన్కౌంటర్లు జరగడం అనేది బాధాకరం. ఇటు నుంచి కానీ అటు నుంచి కానీ హననం అనేది జరగకుండా ఉండాల్సిన అవసరం ఉంది. అది సమస్య అనేది రాజకీయ ఆర్థిక సామాజిక సమస్య. రాజకీయ ఆర్థిక సామాజిక సమస్యని రాజకీయంగానే పరిష్కరించాల్సిన అవసరం ఉంది. ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దాన్ని రాజకీయంగా పరిష్కరించకుండా అణచివేత ద్వారానే పరిష్కారాన్ని వెతుక్కోవడం అనేది అంత జరిగింది. సరే, ఏదైనా కూడా చావులు అనేది బాధాకరమైంది. అటువైపు ఇటువైపు నుంచి చనిపోతున్న వాళ్ళంతా కూడా పేదలే అనే దాంతో గుర్తుంచుకున్నప్పుడు ఇది సమాజానికి, సమాజ అభివృద్ధికి ఉపయోగపడేది కాదు ఈ చావులు అనేవి. అంటే ప్రధానంగా మీరు కూడా ఉద్యమంలో పనిచేసారు, ఒక సిద్ధాంతం కోసం బంధువుకులు బట్టి కుటుంబాలను వదిలారు, అడవుల బట్టి తిరిగారు. సో అప్పటికి ఇప్పటికీ నిజంగా మీరు పనిచేసిన కాలానికి, ఇప్పుడు ఈ దశాబ్ద కాలానికి మధ్య అసలు ఏం మార్పు వచ్చింది? అసలు రాజ్యంలో మార్పు వచ్చిందా, సైద్ధాంతిక పరంగా మావోయిస్ట్ లోపల మార్పు వచ్చిందా, మీరేం గమనించారు? ఇందులో రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి, 1970-80 దశకంలో ఆ రోజున్న భూస్వామ్య దళారీ దోపిడీ పీడన అణచివేత ఈనాటికి రూపం మార్చుకున్నప్పటికీ కొనసాగుతుంది. అది కులాణచివేత కావచ్చు, లేదా రాజకీయ అణచివేత కూడా కావచ్చు. అయితే అప్పట్లో రోడ్లు లేవు, భవనాలు లేవు. ఇప్పుడు భవనాలు వచ్చినాయి, రోడ్లు వచ్చినాయి, అంతే తప్ప మనిషి సగటు జీవన ప్రమాణాలు అనేవి పెరగలేదు. సగటు జీవన ప్రమాణాలన్నీ పెరగలేవు. పేదలు మరింత పేదలు అవుతున్న పరిస్థితి ఉంది, ధనికులు మరింత ధనికులు అవుతున్న పరిస్థితి. అది నేను చెప్తున్నది కాదు, రాహుల్ గాంధీ కూడా చెప్తున్నాడు, మన పార్లమెంటు కూడా మాట్లాడిండు. రిజర్వేషన్ల యొక్క ఆవశ్యకత, రాజ్యాంగాన్ని ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం మార్చాలనే దాంతో చూస్తుందనే దాంతో, అట్లాగే రిజర్వేషన్లో బీసీలకు తీరని అన్యాయం జరుగుతుంది కాబట్టి 90% ఉన్న ఈ ప్రజలకు న్యాయం జరగాల్సిన అవసరం ఉందనే అంతో పార్లమెంటు సాక్షినే కొట్లాడడం అనేది అంతో జరిగింది. నిజానికి ఇవన్నీ కూడా మీరు ఏదైతే ఈ 3-4 దశాబ్ద కాలానికి సంబంధించింది నన్ను ప్రశ్నించిండ్రో, ఈ 3-4 దశాబ్దాలలో ఒకటి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం అనేది అంతో వచ్చింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో కూడా దాదాపు 1300 మంది సమిధులు అయినారు, అసూలు బాసిండ్రు. మలిదేశ ఉద్యమంలో 350 మంది అమరులు అయితే, తొలిదేశ ఉద్యమంలో 350 మంది అమరులు అయితే, మలిదేశ ఉద్యమంలో దాదాపు 1400 మంది అసూలను బాయటం ద్వారానే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం అనేది అంతో జరిగింది. ఈ రకంగా సమస్య ఉన్నంతసేపు ఏదో ఒక రూపంలో పోరాటం అనేది ముందుకు వస్తుంటుంది. కాబట్టి ఇవాళ నిరుద్యోగులు సమస్య కోసం పోరాడుతున్నారు, రైతులు వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్నారు, మహిళలపై జరుగుతున్న దాడులు, అణచివేత, ఈ అత్యాచారాలు, హత్యలు, వీటికి వ్యతిరేకంగా కూడా కొట్లాడుతున్నారు. ఈ విధంగా దేశంలో ఇవాళ ఒక పెద్ద అశాంతి నెలకొని ఉన్నది. కాబట్టి అప్పటికిప్పటికి చూసుకున్నప్పుడు మేము ఇంత రోడ్లు వేసినాం, లేకపోతే ఎన్ని బంగ్లాలు కట్టినాం అని అంతటి చెప్తున్నా కానీ సగటు మానవుని యొక్క జీవన ప్రమాణాలు ఏ మేరకు అభివృద్ధి చెందినాయి అనుకున్నప్పుడు మరీ రోజు రోజుకు దిగదారి పోతున్నాయి తప్ప అభివృద్ధి చెందలేదని చెప్పవచ్చు. ఒకసారి యేసవ్ గారి దగ్గరకు వద్దాం. నిజంగా ఆయన నేపథ్యము,
ఆయన గురించి మీ అందరి బయట వ్యక్తుల కంటే ప్రధానంగా మీరు అందులో పనిచేసిన వారు కాబట్టి నిజంగా ఆయన వెళ్ళడానికి ప్రధాన కారణాలు, ఆయన 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 ఆలోచన విధానము, అసలు ఆయన టార్గెట్ లక్ష్యము ఏం చేయాలనుకున్నా, అసలు ఆయన గురించి మీకు కొంత మీకు తెలిసింది మన ప్రేక్షకుల కోసం. నిజానికి యేసోబు దళిత కుటుంబంలో జన్మించిండు. అదే సమయంలో ఆ ఊళ్ళో భూస్వామ్య నిరంకుశ విధానం కూడా ఉన్నది. కాబట్టి భూస్వామ్య నిరంకుశ విధానానికి వ్యతిరేకంగా ఆనాడు కరీంనగర్ ఆదిలాబాద్ పోరాటాలు, రైతాంగ పోరాటాలు ఏవైతే ముందుకు వచ్చినాయో ఆ పోరాటాల ద్వారా ప్రేరణ పొందిండు, పనిచేసిండు. ఇక్కడ ఒక మంచి నాయకుడిగా ప్రజలకు మొత్తం తన జీవితాన్ని త్యాగం చేస్తూ ఆ వైపు సమాజ మార్పు కోసం పనిచేయడానికి సిద్ధపడి పూర్తికాలం వెళ్ళిపోయిండు. ఉద్యమంలో వస్తున్న మార్పులు, నిర్బంధం, అట్లనే ఉద్యమం వెనక పట్టుపట్టడం, అట్లనే పార్టీ తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా దండకారైన దానికి వెళ్ళటం జరిగింది. నిజానికి అతని యొక్క దళిత బ్యాక్గ్రౌండే అతన్ని లీడర్గా తయారు చేసినాయి. అట్లనే అతను ఎదుర్కొన్న వివక్ష, దోపిడీ, పీడన, అణచివేత అతన్ని ఒక నాయకుడిగా, ఒక నక్సలైట్ నాయకుడిగా తయారు చేసినాయి అనే దానితోటి అనుకోవచ్చు. అంటే ప్రధానంగా తూట వేలితే అటు ప్రభుత్వం తరపు నుంచి వెళ్ళినా, ఇటు దండకార్యం అడుగు నుంచి వెళ్ళినా కూడా, ఎటు వెళ్ళినా కూడా ఒక కుటుంబం చిన్న భిన్నమవుతుంది, కొంతమంది ఇబ్బందులు పడుతున్నారు. నిజంగా ఈ యొక్క మారణ హోమాలు కానీ అటు ప్రభుత్వం కానీ ఇటు మావోయిస్టుల తరపు నుంచి కానీ నిజంగా ఇది ఆగాలి, నిజంగా పేదవారికి అనగిన వర్గాలకు నిజంగా ఒక రకంగా న్యాయం, అందరికీ ఒక రకంగా న్యాయం జరగాలి, ఈ ఈ అంశమే ప్రధానంగా ఉండాలి అని అంటే వాస్తవంగా మీరు ఏం చెప్తారు, ఏం సూచిస్తారు ప్రభుత్వాలకి? ఒక విషయం ఏముందని అంటే ప్రభుత్వాలు ఆలోచించాలి, నక్సలైట్ సమస్య రాజకీయ, ఆర్థిక, సామాజిక సమస్య కాబట్టి ఇది అణచివేట దారినే పరిష్కారం కాదు. ఒకవేళ ఇవాళ ఇక్కడ నక్సలైట్ ఉద్యమాన్ని అణచివేసిన మరో రూపంలో మరో ఉద్యమం రావడానికి అవకాశం ఉన్నది. అట్లనే ఇవాళ ఉన్న మారుతున్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం నక్సలైట్ పార్టీలకు కూడా ఉన్నది. ఇవాళ దేశాన్ని విశ్లేషించుకునేటప్పుడు రకరకాలుగా విశ్లేషించడం అనేది జరుగుతుంది. అర్ధ భూస్వామ్య వ్యవస్థ అనే దాంతో లేదు, పెట్టుబడిదారి వ్యవస్థ అనే దాంతో ఇట్లా ఈ రకంగా రకరకాలుగా విశ్లేషించుకోవడం అనే దాంతో చేస్తున్నారు. అయితే ఏది ఏమైనప్పటికీ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఎత్తుగడలు ఉండాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఇక్కడ ఎమ్మెల్యేలు, ఎంపీలు డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కుంటున్న ఒక పరిస్థితి ఉంది. ఇవాళ ఎవరైతే డబ్బులు ఖర్చు చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళే ఎమ్మెల్యేలు, ఎంపీలుగా గెలిచే పరిస్థితి ఉంది. సామాన్యులు గెలిచే పరిస్థితి లేదు. ఎవరైతే ప్రజల కోసం పనిచేసినారో, ప్రజల కోసం ఉద్యమాలు చేసినారో, వాళ్ళు ఆహర్నిశలు పనిచేసిన వాళ్ళు, ఈ దేశం మట్టి కోసం ప్రేమించి మట్టిని అభివృద్ధి చేయాలనుకున్న వాళ్ళకి అవకాశాలు లేకుండా పోయినాయి, లేకుండా పోయినాయి. ఈ పరిస్థితులలో నిజానికి 40 సంవత్సరాలుగా, 50 సంవత్సరాలుగా అనేక త్యాగాలు చేస్తూ ఈ సమాజం కోసం, ఈ ప్రజల కోసం జీవితాలను పణంగా పెడుతున్న వాళ్ళు, వాళ్ళు పందాన్ని మార్చుకొని ఇవాళ కేసీఆర్ తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత తెలంగాణలో ప్రభుత్వాన్ని నెలకొల్పి 10 సంవత్సరాలు పరిపాలించిండు, తను అనుకున్న పద్ధతిలో పరిపాలించిండు. ప్రజల్లో నాయకులుగా ఇవాళ వీళ్ళందరూ కూడా అవుట్డేటెడ్ నాయకులు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ముఖ్యమంత్రులు వీళ్ళంతా అవుట్డేటెడ్ కరప్టెడ్ ఫెలోస్. కాబట్టి మీరు నీతి నిజాయితీ కలిగిన ప్రజల కోసం పనిచేస్తున్న వాళ్ళు అనవసరంగా ప్రాణాలని పణంగా పెట్టకుండా సమాజ మార్పు కోసం పందాన్ని మార్చుకొని ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ప్రజలు కూడా కోరుకుంటున్నారు, ప్రజలు కూడా కోరుకుంటున్నారు. కాబట్టి ప్రజా అభిష్టం మేరకు ఆలోచించాల్సిన అవసరం ఉంది. యుద్ధం ముందుకు పోతుందా, లేకపోతే అక్కడనే ఉంటుందా, వెనక పోతుందా అనే విషయాల్ని విశ్లేషించుకోవడం పెద్ద కష్టమేం కాదు. ఏదున్నా కూడా ఆత్మహత్య సదృశ్యంగా ఉండాల్సిన అవసరం లేదు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కమ్యూనిస్ట్ పార్టీలో అనేక మార్పులు చేర్పులకు కూడా గురవుతున్న పరిస్థితి ఉంది. ఇవాళ ఉన్న పరిస్థితిని వాళ్ళు నక్సలైట్లు ఉండాలని అంతటి కోరుకుంటున్నారు. ఎందుకు నక్సలైట్లు ఉండాలని కోరుకుంటున్నారు? వాళ్ళు సమాజం కోసం తమ జీవితాలను పణంగా పెట్టి పనిచేస్తున్నారు కాబట్టి కోరుకోవాలనుకుంటున్నారు. నిస్వార్థంగా పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళు కావాలని అంతటి కోరుకుంటున్నారు. అదే పంద మార్చుకొని
ప్రజల్లోకి వచ్చినట్లయితే రేపు ప్రభుత్వాలను ఏర్పాటు చేయడానికి ప్రజలు వాళ్ళని స్వాగతిస్తారు. ఇవాళ బీహార్లో కూడా మన జరిగిన ఎన్నికల్లో సిపిఐ ఎమ్మెల్యేకి సంబంధించింది ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు, ఎంపీలుగా ఎన్నికయ్యారు. తమిళనాడులో తమిళ విముక్త కక్షి నుంచి కూడా ఎంపీలుగా ఎన్నికయ్యారు, ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. అట్నే బహుజనవాదం నుంచి కూడా కొంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలుగా ఎన్నికవుతున్నారు. ఇవాళ ఇక్కడ వామపక్షాలు కూడా ముఖా చెక్కలై ఎవరికి వాళ్ళు యమునా తీరన్న పరిస్థితి ఉంది. బహుజనవాదం కూడా ఒక దిశ లేకుండా ఉన్న పరిస్థితి ఉంది. వీళ్ళందరినీ సమైక్యం చేసి రాష్ట్రాల మీద పట్టు సాధించు, కేంద్రంలో అధికారం రావడానికి గురించి మీరు వచ్చి పందా మార్చుకొని వచ్చినట్లయితే అందరు మీకు స్వాగతం పలుకుతారు. కాబట్టి నాకు అనిపిస్తుంది ఏంటిదని అనుకున్నప్పుడు, ఇవాళ ఏదైతే సాయుధ పోరాటం లేదా దీర్ఘకాలిక సాయుధ పోరాట పందానే పరిష్కార మార్గం అనే దాంతో భీష్మించి కూర్చోవడం కంటే కూడా మారిన పరిస్థితులకు అనుగుణంగా మారాల్సిన అవసరం అయితే మారిపోయింది. సార్ ఇంకొకటి, నిజానికి చాలామంది అనారోగ్యంతో కొన్ని వ్యక్తిగత కారణాలతో బయటికి రావడానికి కొంతమంది సిద్ధంగా ఉన్నా కూడా ప్రభుత్వం పిలుపునిస్తుంది, రాండి జనజన సంస్థలు కలిసిపోండి అని చెప్పేసి. నిజంగా అట్లా బయటకు వచ్చిన వాళ్ళకి నిజంగా ప్రభుత్వ గుర్తింపు అది ప్రకటనలు పరిమితం అవుతుందా? నిజంగా మీరు చూసినంత వరకు అట్లా వచ్చి నిజంగా వాళ్ళంతా కుటుంబాలతో మంచిగా కలిసిమెలిసిపోయి బతికినటువంటి పరిస్థితులు ఉన్నాయా? ప్రభుత్వం నిజంగా ఆ పరమైనటువంటి చర్యలు ప్రకటనలే పరిమితం అవుతుందా, నిజంగా ఆచరణలో పెడుతుందా? ఇప్పుడు ఎన్టీ రామారావు పరిపాలన దగ్గర నుంచి ఇవాళ వరకు చూసుకున్నప్పుడు ఆ రోజు ఉద్యమం చాలా తీవ్రంగా ఉంది. తీవ్రంగా ఉన్నప్పుడు ఉద్యమాన్ని బలహీనపరచడం కోసం వాళ్ళు లొంగిపోవాలనే అంతటి ప్రోత్సహించింది. లొంగిపోయిన వాళ్ళకు వాహనాలు ఇచ్చింది, లేదా రుణాలు ఇచ్చింది, లేదనుకుంటే భూమి ఇచ్చింది, ఇండ్ల జాగాలు ఇచ్చిండ్రు, భూములు ఇచ్చిండ్రు. అది అంతా కొద్ది మందికి మాత్రమే ఇచ్చిండ్రు. అది కూడా కొద్ది గొప్ప పలుకుబడి ఉండి రాజకీయ నాయకుల అండ ఉన్న వాళ్ళకు మాత్రమే వచ్చింది అనేది స్పష్టంగా గుర్తుపెట్టుకోండి. ఏదైతే జీవోలు ఉన్నాయో జీవోల్ని 100%గా అమలు చేసింది లేదు. కాబట్టి వాళ్ళు కూడా ఇప్పుడు మాట్లాడేది ఏంటంటే, ఉద్యమాన్ని బలహీనపరచడం కోసం, ఉద్యమం నుంచి బయటకు రావడం కోసం మేము అవన్నీ పెట్టినాం. ఆ రోజు పరిస్థితి ఆ రోజు, ఈ రోజు పరిస్థితి ఈ రోజు, అట్లా ఆ రకంగా అధికారులు కూడా మాట్లాడుతున్న పరిస్థితి ఉన్నది. నిజానికి చాలా దయనీయమైన పరిస్థితుల్లో లొంగిపోయిన వాళ్ళు, పార్టీ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ఏదైతుందో చాలా దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నారు. కొంతమంది సర్పంచులను, ఎంపీటీసీలు, జడ్పీటీసీలుగా ఎన్నికైనప్పటికీ, దాదాపు ప్రజలతోటే ఉంటున్నప్పటికీ చాలామంది ఎలాంటి ఆదరవు లేకుండా నికృష్టంగా చాలా కఠినంగా కఠోరంగా జీవించడం అనేది కనబడుతుంది. మొత్తంగా చివరిగా ఒక విషయం చెప్పండి, నిజంగా ఈ దండకారణ్యం కావచ్చు, మిగతా చోట్ల కూడా నిజానికి ఇద్దరు కూడా అంటే ప్రభుత్వము ప్రజలకు సేవ చేయడానికే ప్రభుత్వాలు ఏర్పడితే ప్రజలు ఎన్నుకుంటున్నారు. నిజంగా మావోయిస్ట్ కానీ ఈ కమ్యూనిజం సిద్ధాంతం కానీ ప్రజలకు అనగన వర్గాలకు సేవ చేయాలి, వాళ్లకు న్యాయం జరగాలనేట్టు పోరాడుతుంది. ఇద్దరు ఒకే మాట చెప్తున్నారు, కానీ అసలు ఎక్కడ అసలు ప్రాబ్లం అనేది ఎక్కడ ఉంది? మళ్ళీ ఇద్దరు ఒకే పంతగా పోవాల్సిన ఇద్దరు వైరి వర్గంగా మారి ఒకరినొకరు చంపుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది? అసలు ఇక్కడ ఎక్కడ ఈ ఫుల్ స్టాప్ పడుతుంది? నిజానికి శ్రీకాకుళం పోరాటం నుంచి చూసుకున్నప్పుడు ఏదైతే దోపిడీ వర్గాలు ఉన్నాయో, భూస్వామ్య శక్తులు ప్రజల మీద తుపాకులతోటి దాడులు చేస్తున్నప్పుడు, తన గుండాలతోటి దాడులు చేస్తున్నప్పుడు దాన్ని తిప్పికొట్టడం కోసం ప్రతిఘటన అనే దాంతో ఉద్భవించింది. అయితే దీనిని సరైన మార్గంలో పెట్టడం పాలకుల బాధ్యత. పాలకులు దీన్ని రాజకీయ అంశంగా చూడకుండా శాంతి భద్రతల అంశంగా చూడడంతో ఇది మరింత జటిలంగా మారింది. కాబట్టి పాలకులు కూడా ఇవాళున్న సామాజిక ఆర్థిక రాజకీయ పరిస్థితులను కరెక్ట్గా అంచనా వేసుకున్నప్పుడు ఈ సమస్యకు పరిష్కారం చూపించడానికి ఉంటుంది. కానీ పాలకుల్లో చిత్తశుద్ధి లేదు. ఇప్పుడు తూటన అంటే బ్యాలెటా బుల్లెటా అనే విషయానికి వచ్చే వరకు, ఇప్పుడు బ్యాలెట్ ద్వారా కూడా పరిష్కరించుకునే అవకాశాలని వదులుకోకూడదు అనేది నువ్వే అధికారం. ఇప్పుడు మన కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయినట్టుగా మీరు కూడా ఎమ్మెల్యేగా ఎన్నికై ముఖ్యమంత్రి గారి కేసీఆర్ ఎట్లయితే తన కుటుంబం కోసం పనిచేసుకుంటూ నువ్వు ప్రజల కోసం పనిచేసేవి. అట్లా
చేసుకోవడానికి అవకాశం ఉంది. ఆయా సందర్భాల్లో ఇప్పుడు బ్యాలెటా బుల్లెటా అనే దాంతో దాన్నే ఒక సాధికారతగా చెప్పడానికి లేదు. పరిస్థితులను బట్టి మారుతూ ఉంటుంది. కాబట్టి మారిన పరిస్థితులకు అనుగుణంగా మారాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఎన్నికల ద్వారా కూడా నువ్వు సమాజాన్ని మార్చడానికి ఆ ప్రక్రియకు కొంత స్పేస్ ఉన్నది. ఆ స్పేస్ను ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. ఐజీ బస్తర్ ఐజీ 2 రోజుల కింద ప్రకటన విడుదల చేశారు. 656 మంది లొంగిపోయారు, 616 మంది పూర్తిగా వాళ్ళు అరెస్ట్ కాబడ్డారు, 156 మంది చనిపోయారు ఏదో కాల్పులు అని చెప్పేసి. నిజంగా ఈ పరిస్థితులు ఇలాంటివి ఉండకూడదు. తెలంగాణ సరిహద్దులకు ఎంటర్ అవుతున్నాయి. బస్తర్ దండకారిని ఆ ప్రాంతం జరిగేది, ఇప్పుడు తెలంగాణ బార్డర్ వరకు వచ్చేసినాయి. నిజంగా దీని లోపల తప్పెక్కడ జరుగుతుంది, లోపం ఎక్కడ ఉంది, దీనికి సంబంధించి అసలు మీ మావోయిస్టులకు కానీ సానుభూతిపరులకు కానీ వాళ్ళ మీ వాళ్ళకి సానుభూతిపరులు ఉంటున్న నిరుద్యోగులు కానీ కొంతమంది ఇబ్బంది పడుతూ మేము అటు వైపు వెళ్ళాలి అని ఆకర్షితులవుతున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. నిజంగా దీనికి సంబంధించి వాళ్ళకి మీరేం చెప్తారు? నిజానికి ప్రభుత్వమే చిత్తశుద్ధితోటి వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం సమస్యని పరిష్కరించాలనుకున్నప్పుడు ప్రజల సమస్యలను పరిష్కరించాలి. ప్రజల సమస్యలు పరిష్కరించినప్పుడు నక్సలిజం అనేది ఆటోమేటిక్గా లేకుండా పోతుంది. కాబట్టి ఆ చిత్తశుద్ధి రావాలి. అయితే ఆ చిత్తశుద్ధిని వీళ్ళలో మనం టార్చ్ పెట్టి ఎతికినా కూడా కనబడే పరిస్థితి లేదు. గత 10 సంవత్సరాలుగా కేసీఆర్ పాలన చూసినప్పుడు మనకు అదే అర్థమవుతుంది, మోడీ గారి పాలన చూసినప్పుడు కూడా అదే అర్థమవుతుంది. సరే, దాని నుంచి గుణపాఠం తీసుకొని ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేయగలిగితే సంతోషమే, కానీ చేస్తారనే దాంతో అనిపించట్లేదు. ఆయన చేసినప్పుడు మాత్రమే ప్రజలకు ఏమన్నా నమ్మకాలు కలుగుతాయి. కాబట్టి ఎప్పుడున్నా కూడా పాలక వర్గాలు అధికారం చేతిలో ఉంటుంది కాబట్టి అన్ని రకాలుగా ట్యాక్స్ లోసులు చేయటం, అన్నిటి మీద ఆజమాయిషి ఉండటం వల్ల ఇక్కడ ప్రజలకు కావాల్సింది ఏంటిది ఎట్లా అనే అంతటి ఆలోచించడానికి అవకాశం ఉంటుంది. అట్లా ఆ రకంగా తన చేతిలో ప్రభుత్వం ఉంది కాబట్టి సమస్యలని కూలంకోశంగా ఆలోచించి చర్చించి పరిష్కరించే దేశ వైపు పోవాలి. అందులో ప్రజల యొక్క అభిప్రాయాలను కూడా రోజు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అట్లనే వివిధ రకాల మేధావులు ప్రజాస్వామికవాదులు వాళ్ళ యొక్క అభిప్రాయాలను కూడా తీసుకొని దేశాన్ని రాజ్యాంగ పరంగా రాజ్యాంగబద్ధంగా పరిపాలన కొనసాగించే విధంగా చేయాల్సిన అవసరం అయితే ఉంది. అట్లా చేయకపోయినట్లయితే ఇవాళ కేసీఆర్కి ఏ సమస్య అయితే వచ్చిందో రేపు రేవంత్ రెడ్డి కూడా అదే సమస్య వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సుదర్శన్ గారు మీ విలువైన సమయం కేటాయించినందుకు. ఇది చూసాము పూర్తిగా అటు బ్యాలెట్ బుల్లెట్ రెండు విభిన్న వర్గాలుగా ఒకదానికి ఒకటి పోటీ పడుతున్నా, అటు బ్యాలెట్ ద్వారా కూడా అనగానిన వర్గాల కోసమే కావచ్చు, పీడిత ప్రజలకు కావచ్చు న్యాయం చేసే విధంగా ప్రభుత్వాలు ఆలోచించాలి. అదేవిధంగా దానికి సంబంధించినటువంటి బుల్లెట్ ఒకటే ఆధారం కాదు, బుల్లెట్ ఒకటే మనకు శాశ్వతం కాదంటూ కూడా చెప్తున్న పరిస్థితి. మొత్తానికి ప్రభుత్వాల తీరు మారాలి. రాజకీయ ఆర్థిక కారణాల కోసమే కాదు, పీడిత వర్గాలు కింది స్థాయి వర్గాలు అన్నిటికీ కూడా న్యాయం చేసిన వాళ్ళ ఆలోచన ఉన్నప్పుడే ఓవైపు ఆ తూటాల వర్షం ఆగుతుంది, మరోవైపు ఇటువంటి కుటుంబాల శోకాలు కూడా మిగిలిపోకుండా మాట్లాడిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి మొత్తం ఇది దండకారణ్యంలో పరిస్థితులు తుపాకుల మూత మోగుతున్నా కూడా ప్రధానంగా దీనికి ప్రభుత్వాలే కారణమైన ఒకటి స్పష్టమైనటువంటి చర్చ కూడా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. వీరిద్దరిని సంతోష్తో వేణుభక్తివి వరంగల్. For more videos like this, subscribe BigTV channel.